పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ నందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార కాలపు ఇరవై నాలుగవ ఆదివార వాక్య పరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నిర్గమ కాండము ముప్పై రెండవ అధ్యాయము ఏడవ వచనం నుండి పదో వచనము వరకు మరియు పద్నాలుగవ వచనము ప్రభువు మోసేతో నీవు వెంటనే కొండది క్రిందికి పొమ్ము నీవు ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ప్రజలు మతభ్రష్టులైరి వారు కన్ను మూసి తెరుసినంతలో నా ఆజ్ఞలను మీరెరి పోతదోడను ఒక దానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించరి ఇస్రాయేలు ఐగుప్తు నుండి మేము తోడ్కొని వచ్చిన దేవరా ఇతడే అని పలికెరి ఈ ప్రజల తీరు నాకు తెలియను వీరికి తలబిరుసు ఎక్కువ నీవు నాకు అడ్డు రావలదు నా కోపము ఘనగన మండి వారిని బుగ్గి చేయును కానీ నీ నుండి నేను ఒక మహాజాతిని పుట్టింతును అని ప్రభువు పలికెను కనుక ప్రభువు తన తలపును మార్చుకొనెను అతడు ఇస్రాయిలునుకు తలపెట్టిన కీడును విరమించుకొనెను నందు మీకెళ్ళి ప్రియ సహోదరి సహోదరులారా ఇది నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన నేను ఒక విచారణలో పనిచేస్తున్న సమయంలో ఆ విచారణలో ఉన్నటువంటి ఒక గ్రామము నుండి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి స్వామి నేను నూతనంగా ఒక గృహాన్ని నిర్మించుకున్నాను ఆ గృహాన్ని ప్రారంభోత్సవం చేసుకోవటానికి మీరు తప్పనిసరిగా రావాలి అని చెప్పారు అయితే ఆ పెద్ద ఆయన చెప్పినటువంటి రోజు నాకు కొంచెం బిజీగా ఉంది కాబట్టి మరొక రోజు పెట్టుకోరాదు నాయన అని చెప్పాను లేదు స్వామి నాకు ఆ రోజే కావాలి దయచేసి మీరు రావాలి నా ఇంటిలో మీరు అడుగు పెట్టాలి నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయాలి నా ఇంటి యొక్క గృహప్రవేశంలో మీరుండాలి ఆనాడు మీరు మా గృహము కోసం మా కోసం ప్రార్థన చేయాలని పట్టుబట్టారు సరే అని వీలు కల్పించుకొని ఆ రోజున వస్తానని చెప్పి చెప్పిన విధంగానే ఆ రోజున ఆ గృహప్రవేశానికి వెళ్ళటం జరిగింది ఇంటికి వెళ్ళిన తర్వాత కొత్త ఇంటిలో అడుగు పెడుతున్న సమయంలో నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది ఎందుకని అంటే ఆ ఇల్లు కొత్తగా నిర్మించిందైనా కానీ ఆ గదులు చూస్తూ ఉంటే అప్పుడే లోపలికి వెళుతున్నాను అంత శుభ్రంగా ఉన్నట్టు లేవు దానికి తోడుగా విచిత్రమైనట్టు వాసన నాకు రావటం ప్రారంభించింది ఏమిటి అది అంటే ఆవు మూత్రముతో కూడినటువంటి వాసన అదేవిధంగా మన తెలుగులోనే చెప్తున్నానండి దీంట్లో దాపిరేకం ఏముంది ఆవు యొక్క పేడ ఆ ఇంటిలో కనబడింది నాకు అర్థం కాలేదు ఇంత సుందరంగా ఉంది ఇల్లు ఎంత అందంగా ఉంది ఇల్లు ఇదంతా ఏంటబ్బా లోపల అనగానే ప్రక్కన ఒక వ్యక్తి నా చెవులలో ఓదటం మొదలుపెట్టాడు గోమూత్రం స్వామి గోమూత్రం స్వామి అన్నాడు ఏం గోమూత్రము అని చెప్పాను హదా స్వామి మీరు రాకముందు ఈ ఇంటిలో ఒక మూడు సార్లు ఆవును తిప్పుకొచ్చాము స్వామి అన్నాడు దేనికి అన్నారు శుభం కోసం అని చెప్పారు ఏ శుభం అన్నారు ఆవు ఇంటిలో గృహప్రవేశం అప్పుడు తిరిగితే శుభం అని చెప్పాడు నేను అన్నాను గృహం అనేటువంటిది మనుషుల కోసం కట్టింది మూర్ఖపుట ఆలోచనలతో ఏదో సిద్ధాంతాలు అని ఈ విధంగా ఆవును తిప్పటం ఏంటి అదేవిధంగా మనం నమ్ముకున్నటువంటి దేవుని కంటే కూడా ఈ పనికి మాలినటువంటి ఈ అనవసరమైనటువంటి అర్థం అర్థం ఆచారాలు అనేటువంటివి ప్రధానమైనటువంటివా అని నేను గట్టిగా నిలదీయటం జరిగింది జరిగిందేదో జరిగిపోయిందే స్వామి క్షమించండి ఏమనుకోకండి దయచేసి మీరు ప్రార్థన చేయండి అని చెప్పారు యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఇటువంటి సంఘటనలు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి క్రైస్తవలమని మనం చెప్పుకుంటాం కానీ మనం పాటించే ఆచారాలు మాత్రం క్రీస్తుకు విరుద్ధం ఆచారాలు ప్రియ సహోదరి సహోదరులారా నేను నా ప్రసంగాలలో ఇంతకు ముందు కూడా ఒకసారి మీతో చెప్పాను ఏమిటి అంటే ఇటువంటి గృహప్రవేశానికే ఒక రోజున భార్యాభర్తలు కలిసి వచ్చి స్వామి మా గృహప్రవేశం మేము చేస్తున్నాం మీరు రావాలి తప్పనిసరిగా మీరు రాకుండా మేము ఇంటిలో అడుగు అని చెప్పారు ఎప్పుడు ఎన్ని గంటలకి అని అడిగాను అది మూడు రోజులు ఆగిన తర్వాత రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల ముప్పై సెకండ్లుగా అని చెప్పారు అదేంటి రాత్రిపూట అర్ధరాత్రి సో సమయంలో ఎందుకు గృహప్రవేశం అంటే సిద్ధాంతి అదే మంచి సమయం అని చెప్పాడు క్రీస్తునాథుని ఎందు ప్రియ సహోదరి ఈ సహోదరులారా మనలో క్రైస్తవలమని చెప్పుకుంటూ ఎంతమంది రెండు పడవల మీద కాళ్ళు పెట్టేటువంటి వాళ్ళు లేరు ఈనాడు ఇటువంటి రెండు పడవల మీద కాళ్ళు పెట్టేటువంటి క్రైస్తవ విశ్వాసాన్ని గురించి మొదటి పట్టణం యాదివారపు మొదటి పట్టణం మనం గట్టిగా హెచ్చరిస్తూ ఉంది దేవుడు తనను మాత్రమే ఆరాధించాలి అని కోరుకుంటున్నాడు తన నామాన్ని పరిశుద్ధపరచాలి అని కోరుకుంటున్నాడు తన పండగ దినాలన్నీ పవిత్రపరచాలి అని కోరుకుంటున్నాడు ఈనాడు మనం చదువుకున్న వాక్యం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రియ సహోదరి సహోదరులారా ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వం రగ్గుతూ ఉండగా దేవుడు వారికి ఆక్రందనను విన్నాడు వారి తన కనులారా చూచాడు వారిని రక్షించటానికి ఆయనే దిగి దిగివచ్చాడు వారిని రక్షించటము కొరకై మోశ అనే ప్రవక్తను ఎన్నుకొని ఆ మోస ప్రవక్తని ఇస్రాయల్ ప్రజల ఎద్దకి ఐగుప్తు దేశానికి పంపించాడు వారిని కాపాడటానికి నేను తోడుగా ఉంటాను అని నిర్గమకాండము మూడవ అధ్యాయములో వచనం నుంచి మనం చదువుకుంటే దేవుడే స్వయముగా పలుకుతూ ఉన్నాడు ఏమంటున్నాడు దేవుడు అంతట దేవుడైన యావే ఐగుప్తులో నా ప్రజలు అనుభవించుచున్న బాధలు కనులారా చూచితని దాస్యాధ్యక్షుల బారి నుండి విడిపింపుమని వారు చేసిన మనవిని వింటిని వారు పొడుపాట్లు నేను గుర్తించితని ఐగుప్తు దేశీయుల ఇనప పిడికెళ్ల నుండి వారిని విడిపించుటకై నేను క్రిందికి దిగి వచ్చితని అని పలికాడు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశీయుల యొక్క ఇనప పిడికెళ్లలో నలిగిపోతూ ఉండగా దేవుడే వారిని ప్రేమించి వారిని కాపాడటము కొరకై ఆయన పరలోకాన్ని వీడి ఈ భూలోకానికి వచ్చాడు వారిని కాపాడటము కొరకై ప్రియులకు దేవుని బిడ్డలారా మోసన నాయకుని ఎన్నుకొని ఆయనని ఫరోరాజు దగ్గరికి పంపించి ఇస్రాయల్ ప్రజల కొరకై పది అద్భుతాలు చేశాడు ఆ తరువాత ఆ ఫరోరాజు ఐగుప్తు దేశీయులు ఈ నిజదేవుని తట్టుకోలేక ఇస్రాయల్ ప్రజలకి స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇచ్చాడు ఆ స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇచ్చినప్పుడు కూడా వారిని విడిపించుకొని వస్తూ ఉండగా వారికి ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి ఏమిటి ఎర్ర సముద్రం ఎదురయ్యింది అద్భుత రీతిగా దేవుని యొక్క శక్తిని మహిమను వారికి ప్రదర్శించి వారికి విమోచన ప్రసాదించాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చాడు ఆ తరువాత ప్రియులకు దేవుని బిడ్డలారా వారు ఆహారము లేక ఎడారిలో అలమాడుతూ ఉండగా మన్నా భోజనాన్ని కురిపించాడు ఆ దేవుడు సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు నీరు లేక వారు బాధపడుతూ ఉండగా రాత్రి నుండి వారి కొరకు అద్భుత రీతిగా నీటిని ఇచ్చాడు కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా నిర్గమ్మకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఒకటో వచనం నుంచి మనం చదువుకుంటే దేవుడు ఇస్రాయల్ ప్రజలను నడిపించుకుని ఎడా మార్గం గుండా సినాయి కొండ దగ్గరికి వచ్చిన తరువాత మోస ప్రవక్తతో ఈ విధంగా చెప్తున్నాడు ఏమిటి అంటే నా ప్రజలను సిద్ధపరచు ఈ సినాయి కొండ దగ్గర నేను నా బిడ్డలతో నేను ముఖాముఖిగా మాట్లాడాలి అని పలికాడు వారిని సిద్ధపరుస్తున్న సమయంలో దేవుడు మోసే ప్రవక్తతో ఏమన్నాడు అంటే నీవు కొండ పైకి ఎక్కిరా నేను నీతో మాట్లాడాలి దేని గురించి నిబంధనను గురించి మాట్లాడాలి నేను నా ప్రజలను కాపాడుకున్నా కాబట్టి వారు నా ప్రజలు నేను వారిని కాపాడాను కాబట్టి నేను వారి దేవుణ్ణి నేను వారిని కాపాడుతూ ఉంటాను కాబట్టి వారు నన్ను ఆరాధించాలి వారు నన్ను ఆరాధిస్తున్నారు కాబట్టి నేను వారిని రక్షిస్తాను అని పలికాడు ఇదంతా మోస కొండ మీద జరుగుతూ ఉండగా దేవుడు మోస ప్రవక్తకి ఇజ్రాయల్ ప్రజల కొరకై పది ఆజ్ఞలు ఇస్తూ ఉండగా మోస ప్రవక్త నలభై దినాల పాటు దేవునితో నిద్ర ఆహారాలు లేకుండా దేవుని సన్నిధిలో ఉన్న సమయంలో కొండ దిగువ భాగం జరిగినటువంటి సంఘటన మహాహేయమైన సంఘటన భయంకరమైన సంఘటన దాని గురించి ఈ రోజున మనం ధ్యానం చేయాలి ఆ వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా మోస ప్రవక్త కొండ మీదకి వెళ్ళిన తరువాత దేవుడు ఆయనకి పది ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని మనం నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఒకటో వచనం నుంచి మనం చదువుకుంటాం ప్రిలారా మూడో వచనంలో మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు అదేవిధంగా నా యొక్క పరిశుద్ధ దినాన్ని మీరు పరిశుద్ధపరచాలి నా నామాన్ని మీరు దుర్వినియోగపరచరాదు వచనములో నిర్గమకాండం ఇరవయవ అధ్యాయములో మీరు మీ దేవుడైన యావే నామమును దుర్వినియోగము పరపరాదు తమ నామమును దుర్వినియోగపరుచు అనని యావే దండింపక మానడు ఈ రీతిగా పది ఆజ్ఞలు ఇస్రాయల్ ప్రజలకు ఇవ్వమని మోస ప్రవక్తకి దేవుడు సినాయి పర్వతం మీద అందిస్తూ ఉన్నాడు సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువుగాక ఆయన పండగ జన్మలను పరిశుభరచుదువుగాక ఆయన నామమును వ్యర్థమగా పలుకక ఎందువుగాక తల్లిదండ్రులను గౌరవించుదువుగాక దొంగిలింపక ఎందువుగాక మొహతలంపలను తలంపక ఎందువుగాక అబద్ధ సాక్ష్యములు పలుకక ఇందువుగాక మహపాపములు చేయక ఇందువుగాక అదేవిధంగా విధంగా పరుళస్వములను ఆశింపక ఇందువుగాక ఈ రీతిగా ఇస్రాయల్ ప్రజలు నడవలసిన మార్గాన్ని మోస ప్రవక్త ద్వారా ఇస్రాయల ప్రజలకు ఇవ్వమని పది ఆజ్ఞలను దేవుడు మోసేకి కొండ మీద ఇస్తూ ఉన్నాడు మోసె ప్రవక్త కొండ మీదకి వెళ్ళి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటే ఇస్రాయల ప్రజలను కాపాడినటువంటి రక్షించినటువంటి ఆ దేవుడే మాట్లాడుతూ ఉంటే కొండ దిగువన జరిగినటువంటి మహాభయంకరమైన కార్యాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఏమిటి అంటే నలభై దినాల పాటు మోషే కనబడకుండా కొండ మీదకి వెళ్ళాడో లేదో వెంటనే ఇజ్రాయల్ ప్రజలు మారిపోయారు నిజదేవుని వారిని కాపాడినటువంటి దేవుని మహా గొప్ప అద్భుతాలు చేసి ఆ రోజులలో రవి అస్తమించని సామ్రాజ్యాన్ని కలిగినటువంటి మహాశక్తి సంపన్నుడైనటువంటి రాజును కూడా గడగడలానిచ్చినటువంటి ఆ నిజదేవుణ్ణి మరిచిపోయారు ఏం చేశారు వాళ్ళు తెచ్చుకున్న బంగారముతో పోత దూడను ఒక దానిని పోసుకొని ఆరాధించటం దాని చుట్టూ గంతులు వేయటం నా ఇతడే మా దేవుడనే చెప్పటం ప్రారంభించడం ఎంత దౌర్భాగ్యం ప్రియులకు దేవుని బిట్టలారు వాక్యాన్ని చదువుకుంటే నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము ఒకటో వచనమని మనం చదువుకుంటే అక్కడ మనకి హెడ్డింగ్ ఏమని ఉంటుందంటే బంగారు దూడ అని ఉంటుందండి ఇస్రాయల్ ప్రజలు మోసే కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా పలుకుతున్నారు ముప్పై రెండవ అధ్యాయం నిర్గమకాండం ఒకటవ వచనము నుండి మోసే కొండ మీదకి వెళ్ళి చాలా కాలం వరకు దిగిరాలి చాలా కాలం అంటే ఎన్ని నలభై రోజుల పాటు అందువలన ఇస్రాయల్ ప్రజల అహరోను కడకు వెళ్ళి లెమ్ము మమ్ము నడిపించుటకు ఒక కొత్త దేవతను చేసి పెట్టుమో ఎంత భయంకరమైన బాధాకరమైన విషయము మమ్ము నడిపించటానికి కొత్త దేవుణ్ణి తయారు చేయి కొత్త దేవుణ్ణి తయారు చేయి ఎలాగా ప్రియదేవుని బిడ్డలారా మమ్ము ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ఆ మోసే ఎక్కడున్నాడో మాకు తెలియదు అతనికి ఏమి కీడు మూడిందో మాకు తెలియదు ప్రియులారా అప్పటి వరకు కూడా వాళ్ళు అద్భుతాలు చూశారు మోసే ద్వారా దేవుడు ఎంత గొప్ప అద్భుతాలు చేశారు వాళ్ళ కళ్ళారా చూశారు కానీ వెంటనే మారు మనసు పొందేశారు ఏ విధంగా చెడు వైపునికి ఇంకొక దబ్బర దేవతను తయారు చేయమన్నారు ఇక్కడ మనం ప్రియులకు దేవుని బిడ్డలారా ఆహారో కూడా తప్పు పట్టాల్సిందే తప్పదు ఎందుకని అంటే ఆ ప్రజలకు లొంగిపోయాడు ప్రజలను నడిపించవలసినటువంటి వాడు ఇది తప్పు మీరు చేస్తున్నటువంటిది మోస ఎక్కడికి వెళ్ళాడు మోస నిజదేవుని నమ్ముకున్నటువంటి వాడు ఆయన తిరిగి వస్తాడని ప్రోత్సహించవలసినటువంటి వాడు తానే తందాన అంటే తందాన తానే ప్రజలతో పాటు తాను కూడా దబ్బర దేవత వైపు మారాడు మరొక వాక్యాన్ని చదువుకుంటే ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ ప్రజల దగ్గర నుంచి తీసుకున్న బంగారముతో ఏం చేశాడట నిర్గమ్మ కాండం ముప్పై రెండవ నాలుగవ నాలుగవచనము అతడు ఆ బంగారపు పోగులను కరిగించి మూసలో పోసి దూడను తయారు చేశను ఇది భయంకరమైన మాట అండి ఎందులో పోసాడు అంటే బంగారాన్ని కరిగించి మోసలో పోసాడు ఏ మోస దోడ మోస అంటే వాళ్లల్లో ఎవడో ఒకడు దూడ మోసనో కూడా వాళ్ళతో పాటు తీసుకు అచ్చుని దూడ అచ్చును తీసుకొని వస్తున్నాడు అన్నమాట అంటే ఈ ఇస్రాయల్ ప్రజలు ఇంకా పూర్తిగా మారల దేవుడు అన్ని అద్భుతాలు చేసినా కానీ ఇస్రాయల్ ప్రజలు ఇంకా మారలా వాళ్లల్లో ఒకడు ఐగుప్తు దేశంలో జరుగుతున్నటువంటి ఆ దబ్బర దేవతలు దూడని పోత పోసి దూడను ఆరాధించే ఆచారం ఉంది అక్కడ కాబట్టి ప్రియ సహోదరి ఈ సహోదరులారా ఆ దూడ మోస ఆ దూడ పోతని ఒకడు మోసుకొని వస్తున్నాడు ఎందుకు దేవుడు ఇస్రాయల్ ప్రజలని ఆ ఐగుప్తు దేశపు ఎడారిలో మరి నలభై సంవత్సరాలు నడిపించాడు అన్ని సంవత్సరాలు పట్టదే అయితే బస్సు మీద పోతే ఒక రోజు ప్రయాణం నడిచెళ్తే ఒక మూడు నాలుగు రోజుల పాటు ప్రయాణం ఒక వారం రోజులు అనుకుందాం కానీ నలభై సంవత్సరాలు ఎందుకు నడిపించాడు అంటే వాళ్ళని ఈ శుద్ధిగా వించటం కోసమై ఏం చేశారండి బొమ్మను తయారు చేసి ఈ విధంగా అంటున్నారు నాలుగో వచనంలో ఈస్రాయలు నిన్ను నడిపించుకుని నుండి నడిపించుకుని వచ్చిన దేవర ఇతడే అని దాని చుట్టూ పండగ చేసుకోవటం మొదలుపెట్టారు అప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడు కోపానికి రగులుకున్నాడు దేవుడు దేన్నైనా సహిస్తాడు కానీ తనను తప్ప వేరొక దేవుణ్ణి ఆరాధిస్తే సహించలేడు దీనిని గురించి ప్రియ సహోదరి సహోదరులారా మనందరం కూడా ద్వితీయో నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని ఈ విధంగా చదువుకుంటాం మీ దేవుడైన యావే దహించువేయ అగ్ని వంటివాడు ఆయన అసూయపరుడైనటువంటి దేవుడు ఇక్కడ అసూయపరుడైన దేవుడు అన్నకాడ ఏమని రాయబడి ఉంటుందంటే అన్య దైవమలను సహింపనివాడు అని భావము అన్య దైవాలని ఆరాధిస్తే ఆయన సహించలేడట ప్రియులకు దేవుని బిడ్డలారా అదే విధంగా ప్రియ సహోదరి ఈ సహోదరులారా ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయం పద్నాలుగో వచనములో మీరు కణాను దేశానికి వెళ్ళిన తర్వాత ఇస్రాయల్ ప్రజలతో మోస ప్రవక్త చెప్తున్నాడు మీరు మీ చుట్టుపట్ల ఉన్న జాతుల దైవములను పూజింపరాదు మీ మధ్య వసించు ప్రభువు అసూయపరుడైన దేవుడు మీరు ప్రభువు కోపమును రెచ్చగొట్టుదురేని అతడు మిమ్ము ఈ నేల మీద ఆడ పొడ కానరాకుండా తుడిచిపెట్టును ఎలా రెచ్చగొడతాం మనం నిజదేవుని ఆరాధించకుండా దబ్బర దేవతలను ఆరాధించినప్పుడు నిజ దేవుని పూజించకుండా ఇతర దేవతలను ఆరాధించినప్పుడు ప్రియ సహోదరి ఈ సహోదరులారా ఈరోజు కూడా ఖచ్చితంగా అదే జరుగుతుంది దేవుడు వారిని ప్రేమించి వారిపై కనికరాన్ని చూపి వారు పడుతున్న బాధలు చూచి ఐక్య దేశపు ఇనప సంఖ్య నుంచి విడిపించుకొని వస్తే నలభై రోజుల్లోనే వారు మారిపోయారు పరిపూర్ణంగా మారిపోయి ఒక పోత దూడను పోసి ఆ దూడను ఆరాధించటం ఆ దూడ చుట్టూ మరి తందనాలాడటం ఈ విధంగా చేశారు దేనితో చేశారు దానిని బంగారంతో ఏ బంగారంతో స్త్రీలకు ఉన్నటువంటి ఒంటి మీద ఉన్నటు బంగారము పురుషులకు ఉన్నటువంటి బంగారముతో అసలు దేవుడే తీసుకోమన్నాడు ఈ బంగారాన్ని ఇది కూడా మనం చదువుకోవాలి మనకు సమయం లేదండి దేవుడే ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి వస్తున్న సమయంలో ఆ తొలచూలు కుమలను చంపిన తరువాత మీరు వెళ్ళిపోండి మా దగ్గర నుంచి అని ఐగుప్త దేశాలు తరుముతుంటే ఇస్రాయల్ ప్రజలని వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తీసుకోమన్నాడు దేవుడే స్వయం ఎందుకనండి దేవుని యొక్క మందిరానికి వాడటం కోసం కానీ ఏం చేస్తున్నారండి వీళ్ళు దేవుని మందిరానికి వాడవలసినటువంటి ఆ పవిత్రమైనటి బంగారాన్ని తీసుకొని వెళ్ళి అపవిత్రమైన కార్యానికి వాడుతూ ఉన్నారు దేవుడు కోపాగ్ని నషాళానికి అంటింది ఆ సమయంలో ఏమంటున్నాడో తెలుసా మోసేతోటి దేవుడు నిర్గమకాండం ఈనాటి మొదటి పట్టణంలో నిర్గమ్మకాండం ముప్పై రెండవ అధ్యాయం ఏడవ వచనములో ప్రభువు మోసేతో నీవు వెంటనే కొండ దిగిపోమ్ము నీవు ఐగుప్తు నుండి తీసుకుని వచ్చినటువంటి ప్రజలు మతభ్రష్ఠులైపోయిరి వారు కన్ను మూసి తెరిసినంతలోనే నా ఆజ్ఞను మీరుడి పోత తొడను ఒక దానిని తయారు చేసుకొని దానికి బలుడు అర్పించి ఆరాధించిరి ఇస్రాయేలు ఐగుప్తు నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చిన దేవర ఇతడే అని పలుకుచుండిరి ఆ తరువాత ఈ ప్రజలు తీరు నాకు తెలియను వీరికి తలబిరుసు ఎక్కువ అని దేవుని యొక్క కోపం అగ్గి మీద అయిపోయింది ప్రియలార అప్పుడు అంటున్నాడు మోసేత అంటున్నాడు నీవు నాకు అడ్డు రావలదో అని పలికి నా కోపము గనగన మండి వారిని బుగ్గిపాలు చేస్తుంది అని చెప్పాడు కానీ నేనుండి నేను ఒక మహాజాతిని పుట్టిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ప్రేమమయుడు కనికర సంపన్నుడు కానీ నిజ దేవుని ఆరాధించకుండా ఈ దబ్బర దేవతలను ఆరాధించుకుంటా ఈ శాస్త్రాలు ఈ మంత్రాలు ఈ తంత్రాలకి మనం బలహీనడమైనప్పుడు బానిసలమైనప్పుడు ఆయన యొక్క కోపానికి మనం గురి కావలసి వస్తుంది ఆయన యొక్క వినాశనానికి మనం గురి కావలసి వస్తుంది దేన్నైనా క్షమిస్తాడు కాని దేవుడు అసూయపరుడైన దేవుడు కాబట్టి ఇతర దేవుళ్ళని ఆరాధించటం మాత్రం ఆయన సహించాడు అయితే ప్రియ దేవుని బిడ్డలారా దేవుడి యొక్క కోపం అండి నీళ్ళు మీద నీళ్లు నిప్పు మీద చల్లినట్లుగా ఉంటుందండి దేవుని యొక్క కోపం క్షణకాలం ఆయన కనికర్రం ఆయన కృప కలకాలం ప్రియులకు దేవుని బిడ్డల అగ్గి మీద గుగ్గిలమైనట్టు దేవుడి దగ్గరికి మోస వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ విధంగా ఏమంటున్నాడంటే మోస వెళ్ళి ప్రభువు దగ్గర మొరపెట్టి ప్రభు ఆ నీ కోపాజ్ఞని ప్రజల మీద రగులుకొనేలా నీవు మహాశక్తి సామర్థ్యములతో ఈ ప్రజల ఐగుప్తి నుండి నడిపి నువ్వే కదా నడిపించుకొని వచ్చు ప్రార్థన చూడండి ఎలా చేస్తున్నాడు ఆ తరువాత ఇస్రాయల్ ప్రజలను గురించి ఆ యొక్క ఐగుప్తీలు ఏమనుకుంటారు నిన్ను గురిచి ఐగుప్తీలు ఏమనుకుంటారు వాళ్ళ దేవుడు వీళ్ళని ఎడారిలో చంపటానికి తీసుకొని వెళ్ళాడు వాక్యం రాసి ఉందండి అక్కడ అనుకోరా నీ గొప్ప నామానికి శంక శంకించరా వాళ్ళు మోస ప్రార్థనలో ఉన్న విఘ్నత చూడండి అండి ఆయన దేవుని మెప్పించిన తీరును చూడండి పిల్లలారా దేవుడు ఏమన్నాడంటే ఈ ప్రజలందరిని చంపేస్తాను నేనుండి ఒక మహాజాతిని ఉద్భవింపజేస్తానండి మోస సంకల బాదుకొని సంతోషించవచ్చండి ఎందుకని ఆహా నా జాతి గొప్ప జాతి ఇద్దని అనుకోవచ్చు స్వార్థంతో ఆలోచించలా మోసే దేవుని ప్రజలను కాపాడటానికి ప్రయత్నం చేశాడు దేవుని కోపాన్ని చల్లార్చటానికి ప్రయత్నం చేశాడు ప్రభు ఐగుప్తీలు నీ గురించి అనుకుంటారు కదా ఆ తరువాత పదమూడవ చనంలో నీ సేవకులకు అబ్రహాము ఇస్సాకు యాకోబులను మరచిపోయావా వాళ్ళకి చేసిన వాగ్దానాన్ని నువ్వు మరచిపోయావా వాళ్ళతో నువ్వేమన్నావు నేను మీ సంతతిని ఆకాశమనందు నక్షత్రములై లెక్క కందకూడినట్టుగా చేస్తామని చెప్పావు కదయ్యా ఆ మాటలు మర్చిపోయావా దయచేసి నువ్వు నీ బిడ్డల మీద కోపాన్ని మానుకొని ఆయన వారు పిచ్చివాళ్ళు అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడో చూద్దాం ప్రిలారా పద్నాలుగో వచనములో ముప్పై రెండవ అధ్యాయము నిర్గమకాండములో కనుక ప్రభువు తన తలుపును మార్చుకునెను అతడు ఇస్రాయలీలకు తలపెట్టిన కీడును విరమించుకొనెను ప్రియదేవుని బిడ్డలారా దేవుడు కనికరము కలిగినటువంటి వాడు ఒక తల్లిలా ఒక తండ్రిలా మనం ఎంత ఘోర పాపులమైనా కానీ వెంటనే మనల్ని క్షమించి తన హృదయం దగ్గర చేర్చుకునేవాడు ఇంత ప్రేమించే దేవుణ్ణి ఇంత కనికరము గల దేవుణ్ణి మనం గాయపరిచినప్పుడు ఆయన మనస్సును బాధపెడుతున్నందుకు గాను మనం చింతించాలి దాన్ని బట్టి మనం దేవుని దగ్గరికి తిరిగి రావాలి ప్రియులార ఇదిగో కీర్తనాకారుడు ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుని కనికరాన్ని గురించి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు ముప్పైవ కీర్తన ఐదవ వచనములో దేవుని గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉంది ఆయన క్షణకాలము కోపించును అతని అనుగ్రహము మాత్రము కలకాలము ఉండును రేయి దుఃఖములన కన్నీళ్లు కారును కాని వేకు అనే దేవుడు ఆనందాన్ని ఇస్తాడంటండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ప్రేమ దేవుని కనికరము ఎంత గొప్పదో చూడండి పిల్లారా ఈ ఆదివారపు మూడు పట్టణాలు కూడా దేవుని యొక్క కనికరాన్ని గురించి మాట్లాడుతున్నాయి అయితే ప్రియులకు దేవుని బిడ్డ హెచ్చరిక ఏమిటి అంటే దేవుడు కనికరము కలవాడు కదా దయగలిగినటువంటి వాడు కదా ప్రేమమయుడు కదా అని మనం ఇంకా ఇంకా ఆయన మనసును గాయపరిస్తే కనికరము చూపిన వాడే ఖడ్గాన్ని కూడా ఎత్తగలడు ఇది గుర్తుపెట్టుకుందాం ప్రియ దేవుని బిడ్డ ఈ చిన్న వాక్యము ద్వారా దేవుడు మనకు నేర్పించే సత్యం ఏమిటి అంటే నీ దేవుడైన యహోవాను మాత్రమే ఆరాధించు ఆయన నామాన్ని పరిశుద్ధపరచు ఆయన పండగదనలను పరిశుద్ధపరచు ఆయన కోపాన్ని రేప మాకు మంత్రాలని తంత్రాలని తాయెత్తులని శాస్త్రాలని తిథులని తీర్థాలని అదేవిధంగా శాస్త్రులని అదేవిధంగా పంచాంగాలని వీటి కోసం వెళ్ళి రెండు పడవల మీద కాలు పెట్టి దేవుని కోపాగ్ని రెచ్చగొట్టి ఆ నీ అంతట నువ్వే దేవుని యొక్క దీవుని నీ మీదకి రాకుండా పాడు చేసుకో మాకు నిజ దేవుని నమ్ము చివరిగా ఒకే ఒక మాట ఈ మంత్రాలు తంత్రాలు ఈ శాస్త్రాలు తిథులు కంటే నువ్వు నమ్మిన దేవుడు లక్ష రెట్లు గొప్పవాడు లక్ష రెట్లు గొప్పవాడు ఆయన శక్తి మహాశక్తి ఆయన నమ్మగలిగితే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు ఎప్పుడైతే మనం ప్రియులకు దేవుని పెట్టారా ఈ సాతాను క్రియలకి లొంగిపోతాము సాతాను మంత్రతంత్రాలకు లొంగిపోతాం తాయెత్తులు మన ఒంటి మీద ఉంటాయో దేవుడు మనం దీవించడుగాక దీవించడు వాటిని తీసివేసుకోవాలి నిజ దేవుని కృప నీకు నీ కుటుంబానికి సమృద్ధిగా ఉండాలంటే ఈ ఈరోజే తీసివేసాయి నిజ దేవుడిని కాపాడగలిగిన శక్తివంతుడై ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలని శక్తి కలిగినట్టు ఆ రోజుల్లో శక్తి పరో రాజు నుంచి కాపాడిన దేవుణ్ణి ఇస్రాయల్ ప్రజలు మరిచిపోయారు కానీ ఏమయ్యారు తర్వాత వాక్యంలో చదువుకుంటాం ప్రియలారా ఈ మాట మర్చిపోమాకండి ఎవరెవరైతే ఆ యొక్క అలనాడు పోతదోడ చుట్టూ ఆరాధించారు వాళ్ళు ఎవ్వరూ కూడా ఇస్రాయల్ దేశంలో అడుగుపెట్టాల అవును ప్రియుల తర్వాత వాక్యం ఉంటుందండి ఆ తర్వాత వాక్యాలలో మనకు కనబడుతుంది జాగ్రత్త ప్రియులకు దేవుని బిడ్డ నువ్వు నమ్ముకున్న దేవుడు ఈ లోకములోని అత్యంత శక్తివంతుడైన దేవుడు ఆయన తప్ప మరొక దేవుడు లేడు దేవుని ప్రార్థన చేసుకుందాం అంతలలో వంచి సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమ గల తండ్రి ఈనాడు మీరు మాకు ఇచ్చిన ఈ చిన్న గొప్ప వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు అవును ప్రభువా మేము ఎన్నోసార్లు తండ్రి ఇదిగో నిన్ను మరచి ఈ పనికిరానటువంటి దబ్బర దేవతల వైపు పరిగెడుతున్నాం మంత్రతంత్రాల వైపు పరిగెడుతున్న మమ్మల్ని క్షమించండి నాయన నీ కోపం క్షణకాలం నీ కరుణ కలకాలం తండ్రి అటువంటిని కరుణను మా మీద సమృద్ధిగా కుమ్మరింపచేసి చేసి దీవించి ఆశ్రమించి కాపాడమని నీ యొక్క వాక్య పరిచయంలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరు వారి దీవించండి తండ్రి వారి కుటుంబాలను దీవించమని మనాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందురుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ మిమ్మ మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశ్రమించి కాపాడుదురుగాక గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్ము దీవించుగాక ఆమెన్